ఇద్దరు మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చారు. వారికి అన్ని పరీక్షలు చేశారు. కాసేపట్లో డాక్టర్ వచ్చి శస్త్రచికిత్స చేస్తారని ఆపరేషన్ థియేటర్లో సెలైన్ కూడా పెట్టారు. కానీ ఎంత సమయం ఎదురు చూసినా ఎవరూ రాలేదు. ఇదేమని అక్కడి సిబ్బందిని అడిగితే ఈరోజు కుదరదు, రేపు చేస్తామంటూ తాపీగా సమాధానం వచ్చింది. ఇలా సాయంత్రం 5 గంటల వరకు పడికాపులు కాచి చేసేదేమీ లేక ఉసూరుమంటూ వారి ఊర్లకు వెళ్లిపోయారు. ఈ దుస్థితి ఉదయగిరి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. దీనిని బట్టి పేదలకు సర్కారు వైద్యం అందడం ఎంత గగనమైందో అర్థం కాక మానదు. ఈ ఒక్క సంఘటనలే కాదు, కాన్పుకు వచ్చినా సరైన సమయంలో పురుడు పోసే పరిస్థితి లేక ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పుస్తులు సైతం తాకట్టు పెట్టి ఖరీదైన వైద్యం పొందే దౌర్భాగ్యం ఉదయగిరి ప్రాంత పేదలకు నెలకొనింది. ఈ పరిస్థితి ఇక్కడ ఎందుకు వచ్చింది? వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వైద్యులదా, ప్రభుత్వానిదా, ఇక్కడ ఏలుబడిన పాలకులిదా? మెరుగైన వైద్యం అందాలంటే ఏమి చెయ్యాలి తెలుసుకోవాలంటే ఎంత్రీ న్యూస్ చూడాల్సిందే. ఉదయగిరి అంటే జిల్లాలో మారుమూల ప్రాంతం. ఇక్కడి పేద ప్రజలకు అత్యవసర వైద్యం అందాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఎక్కువగా పేదలున్న ఉదయగిరి ప్రాంతంలో సర్కారు వైద్యంపై ఎంతో ఆధారపడి ఉన్నారు. కానీ వైద్య శాఖ ఉన్నతాధికారులు పాలకుల నిర్లక్ష్య వైఖరితో ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఉదయగిరిలో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రం పేరుకే 50 పడకల ఆసుపత్రిగా మారింది. 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా చేసి 2 ఏళ్ల కిందట ఉత్తర్వులు ఇచ్చారు. కానీ వైద్యుల నియామకం చేయలేదు. ఇక్కడ ప్రస్తుతం ఒక మెన్ గైనకాలజిస్ట్, ఒక మత్తు వైద్యులు మాత్రమే ఉన్నారు. వీరే సర్వరోగ పరీక్ష వైద్యులుగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. వాస్తవంగా కీలకమైన 2 గైనకాలజిస్టులు ఉండాలి. ఇక్కడ నియమించిన మహిళా గైనకాలజిస్టుని పెద్దల అండతో డిప్యూటేషన్ పై వెళ్లిపోయారు. మిగిలిన ఫిజీషియన్, సర్జన్, ఈఎన్టీ సర్జన్, చిన్నపిల్లల వైద్యులు, ఆస్తమాలజిస్ట్ వైద్యుల నియామకం చేయలేదు. ఆసుపత్రిలో ఉన్న మెన్ గైనకాలజిస్ట్ ఆసుపత్రికి వచ్చే ఓపీ, కాన్పులు, స్కానింగ్లు, ఇతర అన్ని వైద్య పరీక్షలకు ఈయనపైనే భారం పడింది. దీంతో ఆసుపత్రికి వచ్చేవారికి న్యాయం చేయలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పందించి ప్రభుత్వ వైద్యశాలను గాడిలో పెట్టాలని ఉదయగిరి ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆపరేషన్ చేయడానికి తీసుకొని వచ్చినాము. ఉదయం 10 గంటలకు వచ్చినాము వీడికి. ఇప్పటికి పట్టించుకోవాలా? 10 గంటల నుంచి చెకప్లు చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని అనరు. సెలైన్ కట్టిండ్రు. కట్టమంటే 4 మాటలు పోతే ఇప్పుడు 4 గంటలకు వచ్చి సెలైన్ కట్టిండ్రు. ఇప్పుడు మా నుంచి కాదు తీసుకోమన్నారు. రాత్రి 10 గంటలకు వచ్చాము. 10 గంటలకు వచ్చేస్తే ఒళ్ళుని కావాల్సిన రక్త పరీక్ష అన్ని తీసుకున్నారు. తీసుకొని మేము కోసపెట్టుకున్నారు. ఇప్పుడు దాకా కోసపెట్టుకుని ఏం సార్ అంటే మేము నైట్ అయినా చేస్తాము అని అన్నాడు. మళ్ళీ ఇంకేం సమాధానం చెప్పుకొని వెళ్ళిపోయాడు. మా ఇంట్లో వాళ్ళు అడిగితే మీరు మీరు ఆపరేషన్కి వచ్చిన వాళ్ళు 3 రోజులు ఉండాలి, 4 రోజులు ఉండాలి, ఆపరేషన్ మీరు తొందర పెడతారు అని ఆయన అన్నాడు. వెళ్ళిపోయాడు. ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం ఇంతకుముందు 30 పడకల ఆసుపత్రి, 30 పడకల నుంచి ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ 50 పడకలు చేశారు. కానీ ఇంతవరకు కూడా 50 పడకలకు సంబంధించినటువంటి సిబ్బంది డాక్టర్లలో రాలేదు. ఇంతవరకు కూడా రాలేదు. డాక్టర్లలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే 2 గైనకాలజిస్టులు ఉండాలి. కానీ నేను ఒక్కడినే గైనకాలజిస్ట్ ఉన్నాను. నెక్స్ట్ పీడియాట్రిషియన్ ఉండాలి, చిన్నపిల్లల డాక్టర్ లేరు. ఫిజీషియన్ ఉండాలి, జనరల్ మెడిసిన్ ఫిజీషియన్ లేరు. జనరల్ సర్జన్ ఉండాలి ఆపరేషన్ చేసేదానికి, ఆ డాక్టర్ లేరు. నెక్స్ట్ ఆప్తాల్మాలజీ అంటే కంటికి సంబంధించినటువంటి డాక్టర్ ఈ మధ్యనే వచ్చారు. నెక్స్ట్ ఈఎన్టీ అంటే చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ డాక్టర్ ఉండాలి, ఆయన పోస్టు ఖాళీ. ఇన్ని పోస్టులు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మాత్రము రోగులు నిత్యం 170 నుంచి 250 దాకా వస్తూనే ఉంటారు. ఏ టైంలో వస్తూ ఉంటారు. ఇక్కడ మేము రోజుకు ఒక లెక్కన 24 గంటల డ్యూటీలలో ఉండి సేవలు అందిస్తూ ఉంటాం. టైం లేదు, 24 గంటలు ఇక్కడ ఉండాల్సిందే డ్యూటీ డాక్టర్. అప్పుడు ఏ రకమైన కేసు అయినా రావచ్చు. గుండెకి సంబంధించిన వ్యాధులు వస్తాయి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్లు వస్తాయి, పెరాలిసిస్లు వస్తాయి, పాయిజన్ కేసులు వస్తాయి, ఎమ్ఎల్సీ కేసులు వస్తాయి, స్నేక్ బైట్ కేసులు వస్తాయి. ఇన్ని రకాల కేసులని కూడా ఇక్కడ
వెనక్కి పంపించకుండా ఏరే దగ్గరికి ఎక్కడికి పంపించకుండా మేము అన్ని సేవలు అందించి సాధ్యమైనంత వరకు రెఫర్ చేయకుండా ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించి పంపిస్తూ ఉన్నాను. నేను స్పెషల్గా నేను గైనకాలజిస్ట్ అయినప్పటికీ కూడా అన్ని రకాల కేసులు పుట్టిన బిడ్డ నుంచి 80-90 ఏళ్ల ముసలివాళ్ళ దాకా సీకేడీ కేసులు అంటే రీనల్ డయాలసిస్లో డయాలసిస్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లు రోజు కనీసం మాకు 5 నుంచి 10 మంది దాకా ఉంటారు. ఇన్ని రకాల కేసులతో మేము ఉన్నటువంటి తక్కువ మంది డాక్టర్లతో అన్ని రకాల కేసుల్ని ఎవరికి ఇబ్బంది లేకుండా నేను డాక్టర్ ట్యాగూర్ గైనకాలజిస్ట్ సీనియర్ డాక్టర్ ఉన్నాయి. నెక్స్ట్ అనస్థెటిస్ట్ డాక్టర్ అనీషా, నెక్స్ట్ ఆర్థోపెడీషియన్ కాంట్రాక్ట్లో ఉన్నారు ఆయన శివరామ్, నెక్స్ట్ షంసుద్దీన్ ఎంబీబీఎస్ డాక్టరు కాంట్రాక్ట్లో ఉన్నాడు, నెక్స్ట్ ఇంకొక డాక్టర్ ఉంది కాంట్రాక్ట్లోనే ఉంది సింధూర, వీళ్ళు మేము ఉండేది. ఇంకొక డాక్టర్ ఈ మధ్యనే వచ్చారు ఆయన ప్రశాంత్, ఆప్తాల మాలజిస్ట్. డిప్యూటేషన్ మీద డిప్యూటేషన్ మీద ఇద్దరు డాక్టర్లు వెళ్ళి ఉన్నారు. ఒక డాక్టర్ వచ్చేసి వరుణ్ ఎంబీబీఎస్, ఇంకో డాక్టర్ వచ్చేసి గైనకాలజిస్ట్ పేరు అనుశక్త. ఎక్కడ ఉంది ప్రజెంట్ ఇప్పుడు? ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉంది. ఓకే, శాలరీ ఎక్కడ తీసుకుంటున్నాము? డెప్యుటేషన్ వాళ్ళందరికీ శాలరీస్ ఇక్కడ నుంచి డ్రా చేస్తారు. సో డెప్యుటేషన్లో ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా శాలరీస్ ఇక్కడ నుంచి డ్రా చేస్తారు. అవి చిత్తూరు జిల్లాలో ఉంది. ఇప్పుడు నేను ఒక్కడే గైనకాలజిస్ట్ అయినందువలన అన్ని కేసులు నేను ఒక్కడే చూడాల్సి వస్తుంది. ఇప్పుడు గర్భవతి వస్తే గర్భవతికి A to Z పరీక్షలు చేయాలా, ఇన్వెస్టిగేషన్ చూడాలా, స్కాన్లు చేయాలా, ఆపరేషన్లు చేయాలా, ఇవన్నీ నేను ఒక్కడే చేస్తూ ఉంటే టైం అవుతుంది. సీసీ కెమెరాలు ఉన్నాయా హాస్పిటల్కి? సీసీ కెమెరాలు లేవు. ఎందుకు లేవు? ఎందుకు లేవు అంటే నేను డీడీ ఓనర్ కాదు కాబట్టి నాకు ఆ విషయం తెలియదు. సీసీ కెమెరాలు అయితే లేదు అంతవరకు తెలుసు. మీరేమైనా కంప్లైంట్ ఇచ్చారు సీసీ కెమెరాల కోసం? నేను కంప్లైంట్ ఇవ్వకూడదు, డీడీఓ కంప్లైంట్ ఇవ్వాలి. డీడీఓ డాక్టర్ అనీషా ఇచ్చారా? తెలియదు. తెలియదు. మొన్న జరిగిన ఆపరేషన్ బయటకు వెళ్ళడానికి కారణం అదే నేను చెప్తూ ఉన్నాను కదా. నేను ఒక్కడే గైనకాలజిస్ట్. వినండి, శనివారం రోజు నేను 3 ఆపరేషన్లు చేశాను సాయంత్రం. 3 ఆపరేషన్లు చేసేసరికి నాకు 6 గంటలైంది, సాయంత్రం 6 గంటలు. అంటే నేను రెగ్యులర్గా ఓపీ చూసిన తర్వాత ఆపరేషన్కి వెళ్తాను. ఆపరేషన్లు అట్లా 3 ఆపరేషన్లు కంప్లీట్ అయ్యేసరికి నాకు సాయంత్రం 6 గంటలు అయ్యింది. 6 గంటలకి నేను బయట వచ్చేసాను. చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కడిగి ఆరబెట్టి ఆటోక్లేవ్ చేయాలి. ఆటోక్లేవ్ చేయాలా, ఆ పని అంతా ఎవరు చేయాలంటే ఓటీ అసిస్టెంట్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ చేయాలి. వాళ్ళు సాటర్డే 6 గంటలు అయిపోయిందని చెప్పి ఇన్స్ట్రుమెంట్స్ అక్కడే కడిగి ఆరబెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. నెక్స్ట్ డే సండే వచ్చింది. సండే రోజు ఆ ఓటీ అసిస్టెంట్కి ఆఫ్ ఉంది. నెక్స్ట్ మండే వచ్చింది. మండే రోజు కేసులు 2 వచ్చాయి. ఆ రోజు ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ కానీ ఓటీలోకి వెళ్ళి ఆ వస్తువులు క్లీన్గా ఉన్నాయా లేదా, ఒకటి ఆటోక్లేవ్ చేశారా లేదా అని ఎవరు పట్టించుకోలేదు. రొటీన్గా నేను ఓపీ చూసుకొని 2 గంటల దాకా ఓపీ చూసి 2 గంటలకు వచ్చి అన్నం తినేసి మళ్ళీ 3 గంటలకల్లా వచ్చి ఓటీకి వెళ్ళాను. నేను ఆపరేషన్ చేద్దామని అక్కడికి వెళితే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆరబెట్టున్నారు. వాటిని ఆరబెట్టిన తర్వాత బాయిల్ చేయాలి, హాఫ్ అన్ అవర్ బాయిల్ చేయాలి. ఆ బాయిల్ చేసేదానికి మధ్యాహ్నం డ్యూటీలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సర్ని నేను అడిగా, ఆ బాయిల్ చేయండి, 2 కేసులు ఉన్నాయి, నేను ఆపరేషన్ చేస్తాను అని. చేస్తాను అంటే నాకు చేత కాదు, నాకు తెలియదు అని చెప్పింది డ్యూటీలో ఉన్నటువంటి స్టాఫ్ నర్స్. నెక్స్ట్ నేను పేషెంట్ దగ్గరకు వచ్చి లేట్ అవుతుంది, ఇన్స్ట్రుమెంట్స్ సక్రంగా స్టెరైల్ కాలేదు, నేను ఎప్పటికైనా ఏ టైంకైనా చేస్తాను, మీరు ఉండండి అని చెప్పి వాళ్ళకి నేను సెలైన్లు కూడా పెట్టించాను. నేనే దగ్గర సెలైన్లు పెట్టించాను. ఎన్ని పెట్టారు సెలైన్? సెలైన్లు ఎన్ని పెట్టాయి అయ్యింది, నేను లెక్కేసుకోక నేను రాసేస్తాను. సెలైన్లు ఇన్ని పెట్టాలని రాసేస్తాను. ఎన్ని పెట్టారు అయ్యింది నేను చూడను కదా, నేను రాయడం వరకే నా వంతు. ఆ రోజు సెలైన్లు కూడా నేనే దగ్గర ఉండి పెట్టించాల్సి వచ్చింది. అంటే పట్టించుకోలేదు ఎవరు వాళ్ళని. నేను దగ్గర ఉండి మీరు ఎందుకు సెలైన్లు పెట్టలేదు అని అడిగి వాళ్ళని తీసుకొని వచ్చి సెలైన్లు పెట్టించారు. తర్వాత పేషెంట్లు నన్ను అడిగారు ఎప్పుడు చేస్తారు అని. లేట్ అవుద్దమ్మా, వెయిట్ చేయండి అన్న. ఇప్పుడు చేస్తావా చెయ్యవా చెప్పు అని క్వశ్చన్ వేస్తాను నన్ను. నేను ఆ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేను కదా. ఇన్స్ట్రుమెంట్స్ బాయిల్ చేయకుండా నేను చేయలేదు. అది ఎప్పుడు బాయిల్ చేస్తే అప్పుడు చేస్తాను, ఎప్పుడైనా చేస్తాను, ఉండండి వెయిట్ చేయండి అని చెప్పాను. వాళ్ళు ఇప్పుడు చేయంటే చెప్పు, మేము వెళ్ళిపోతాం.
ఇప్పుడు చేయను అంటే చెప్పు వెళ్ళిపోతాం, అది మీ ఇష్టం అమ్మా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇది, నేను చెయ్యను అని చెప్పలేదు. ఆ రోజు కూడా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చున్నారు, వాయిస్ ఇచ్చున్నారు. ఆ వాయిస్లో కూడా ఆ పేషెంట్ తాలూకు తండ్రి అలాగే చెప్పుకున్నాడు, చేస్తానన్నాడు ఏ టైంకి అయినా, చెయ్యనని నేను ఎవరితో చెప్పలేదు, చేస్తాను అమ్మ. అది ఆ సీనియర్ మెడికల్ ఆఫీసర్ మా పేరు డాక్టర్ ఠాగూర్, ఇక్కడ ఉదయం సిఎస్సీలో పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ మనది ఇంతకుముందు 30 పడకల ఆసుపత్రి, ఈ ఆసుపత్రిని 50 పడకలు చేస్తూ గవర్నమెంట్ వారు ఉత్తర్వులు అయితే ఇచ్చి ఒక 2 ఇయర్స్ అయ్యింది. కానీ అందుకు సంబంధించినటువంటి డాక్టర్ల సిబ్బంది ఇంతవరకు ఫుల్ఫిల్ కాలేదు, అన్ని డిపార్ట్మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. మెడిసిన్ అంటే ఫిజీషియన్ ఖాళీగా ఉంది, సర్జన్ ఖాళీగా ఉంది, తర్వాత ఆప్తల్మాజిస్ట్ ఖాళీగా ఉంది, ఈఎన్టీ డాక్టర్ ఖాళీగా ఉన్నారు. తర్వాత ఇక్కడ 2 గైనకాలజిస్ట్ పోస్టులు ఉంటే 1 గైనకాలజిస్ట్నే చేస్తూ ఉన్నాను, చాలా బలంగా ఉంది. ఇంకొక గైనకాలజిస్ట్ ఇంతకుముందు వచ్చారు, ఒక 3 నెలలు 4 నెలలు పనిచేశారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. కాబట్టి ఇంకొక గైనకాలజిస్ట్ని సాధ్యమైన త్వరగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల కొరతను తీర్చి పేషెంట్ల యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఫిజీషియన్ని, సర్జన్ని, ఈఎన్టీ సర్జన్ని, ఆప్తల్మాజిస్ట్ని, ఇంకొక గైనకాలజిస్ట్ని, పీడియాట్రిషియన్ని వేసి పేషెంట్ల యొక్క అవసరాలను తీర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని, పై అధికారుల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. వీళ్ళందరూ లేనందువలన ఈ ఎన్ని కేసులు కూడా నేను ఒక్కడే చూస్తూ నాకు ఓవర్ బర్డెన్, అంతా ఇంత కాదు, కేసు ఆపరేషన్ కేసులు నేనే చేయాలా, స్కానింగ్లు నేనే తీయాలా, ఏఎన్సీ కేసులు నేనే చూడాలా, పిఎన్సీ కేసులు నేనే చూడాలా, పోస్ట్ మార్టం ట్రీట్మెంట్ కావాలా, ఎమ్మెల్సీ కేసులు నేనే చూడాలా, ఇన్ని కేసులు చూడడం అంటే నా ఒక్కడి వల్ల కావటం లేదు. దీనికి సంబంధించి ప్రజలు కూడా సహకరించాలి. ఏ విధంగా అంటే నాకు ముందు చూడు, నాకు ముందు చేయి, నాకు ముందు చూడు, నాకు ముందు చేయి అంటే మేము పేషెంట్తో పాటు పరిగెత్తలేము. మా పేషెంట్లు ఎమర్జెన్సీ కేసులు ముందు చూస్తాము, అన్ఎమర్జెన్సీ కేసెస్ను తర్వాత చూస్తాము. అప్పటికే నేను నిన్న వచ్చిన విషయంలో కేసులు ఎంత టైం అయినా నేను చేస్తాను అని చెప్పాను, కానీ నేను చెయ్యను అనలేదు. వాళ్ళు ఏమంటే ఇప్పుడు చేస్తావా చెయ్యవా, ఇప్పుడు చేస్తావా చెయ్యవా అని మర్యాద లేకుండా నువ్వు 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 అని సంబోధిస్తూ, ఏకవచనంతో సంబోధిస్తూ, చేస్తానంటే చెయ్యి లేదంటే మేము వెళ్ళిపోతామని చెప్పి నాతో చాలా హార్ష్గా మాట్లాడినారు. మీ ఇష్టం అని చెప్పేసి నేను వదిలేశాను. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్, ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్, HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DE, ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.